కడప జిల్లా చాపాడు మండలము నక్కలదిన్న గ్రామానికి చెందినటువంటి మానికింది చిన్నక్క మస్కత్ లో పడుతున్నటువంటి కష్టాలు ఒక్కసారి వారి అక్కగారు ఉన్నారు, ఆవిడతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? పుల్లమ్మ మేడం, లచ్చిగల్ల పుల్లమ్మ. మానికింది చిన్నక్క మీకేమవుతారు? చెల్లెలు. ఆవిడకి భర్త పిల్లలు ఎవరైనా ఉన్నారా? భర్త లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు మేడం. ఆవిడ మస్కత్ కి వెళ్ళి ఎంతకాలం అవుతుందండి? సంవత్సరం 8 నెలలు. ఇదే మొదటిసారి ఆవిడ అక్కడికి వెళ్ళడం? ముందు సౌదికి వెళ్ళింది, ఆ ఏజెంట్ వేరే, మళ్ళా కువైట్ కి వెళ్ళింది, ఆయన వేరే, ఇప్పుడు మస్కత్ చింతకుంట సాయిబు. అప్పుడు వాళ్ళు బాగానే చూసుకున్నారా అండి? అప్పుడు వాళ్ళు బాగా చూసినారు మేడం. ఇప్పుడు ఈమెకి ఏమండి ప్రాబ్లమ్, సమస్య ఏమో? అక్కడ ఈయన 2 లక్షలకు అమ్మినాడంట షర్ట్ ఏజెంట్. ఎవరిని? చిన్నక్కనే ఆవిడని? షర్ట్ అమ్మినాడు. అమ్ముతానే వాళ్ళు లేనిపోని పని పెడతంటే ఆమె తట్టుకోలేక బయటకు వెళ్ళింది. అంటే ఎట్లాంటి పనులు పెట్టేవాళ్ళమ్మ వాళ్ళు? 3 అంతస్తులు ఉందంట మేడం, పై కిందికి ఈ దాపో పిల్లల నిలిచిరాను అన్ని పెద్ద పెద్ద పనులు పెడతన్నారంట. చేయలేను అని బయటకు వెళ్ళి వచ్చింది. మామూలుగా ఇక్కడ నుంచి అక్కడ ఏం పని చేయడానికి ఆవిడ ఏం ఒప్పుకొని వెళ్ళారు? ఏజెంట్ ఏమన్నాడంటే ఇద్దరే ఆలు మాడు, ఇద్దరు పిల్లలు అన్నాడంట. ఆడికి పోయినాక 5-6 మంది పిల్లలు, చాలా మంది 3 కుటుంబాలు ఉన్నాయంట కింద పైన 3 అంచెత్తులు. ఇంత పని నేను చేయలేనంటే ఏజెంట్ ని పిలుచుకరా, 2 లక్షలకు నిన్ను అమ్మేసినాడు, 2 లక్షలు కట్టి వెళ్ళిపో అన్నాడంట. ఇప్పుడు ఆవిడకి ఆరోగ్యం సరిగా లేదని తెలిసి మాకు తెలిసింది, అది ఎంతవరకు నిజం? ఆమెకి ఏం బాగాలేదు? ఆమెకు గుండె దడ ఎత్తుకునేంట మేడం, ఈ భయపడి దిగి ఎక్కి 2 లక్షలకు అమ్మినాడు అని అలక భయపడి దడ వచ్చింది. బాగలేదు, జ్వరం వస్తుందంట, ఆరోగ్యం బాగలేదంట. ఇప్పుడు ఆరోగ్యం ఎప్పుడు తెస్తాను అని ఏడుతుంటది మేడం. ఇప్పుడు ఆమెకు బాగలేదనే విషయము మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఆవిడ అక్కడికి వెళ్ళి ఎంతకాలం నుంచి ఇబ్బంది పడుతుంది? 1-8 నెలల ఉంటే ఇబ్బంది పడుతుంది. అప్పటాంటి మేము తిడతామని మాకు చెప్పలే, నీ ఇంట ప్రకారం పడిపోతావు, మేము చెప్పినట్టు తినవు అని తిడతామని మాకు చెప్పలే. మళ్ళా 1 నెల గురించి మా తమ్ముని చెప్పిందంట, వాడు అతి పనులు అన్ని చేస్తావని తిట్టాలక మాట్లాడలే. మాట్లాడక మళ్ళా మా చెల్లెల కొడుకు చేసి ఏడిచింటే ఇంకా మా చెల్లెల కొడుకు ఇట్లా చేశారు. అసలు ఆవిడ మస్కత్కి వెళ్ళడానికి మీరు ఎట్లా ఒప్పుకున్నారు? మామూలుగా పోతున్నది మేడం, అప్పుడప్పుడు అలవాటు అయింది కదా, పోయి వస్తుంటదిలే 3 వాటర్ కదా అని ఒప్పుకున్నాం. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు మస్కత్ నుంచి చిన్నక్కని ఆవిడని బయటికి తీసుకొస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. దాని గురించి మీరేం చెప్పారు? ఆయన వచ్చి తెలుస్తానే నేను తెచ్చా ఎట్లా తిరిగి ఆ పాపను అని హామీ ఇచ్చినాడు. మళ్ళా ఆ పాపకు ఖర్చుకు 25,000 వేసినాడు మేడం. మైదుకూరు ఎమ్మెల్యే గారు తీసుకొస్తున్నారు అనేది మీకు ఎట్లా తెలిసింది? మైదుకూరు ఎమ్మెల్యే గారు తీసుకొస్తాను అనేది మా ఊళ్ళో రవీంద్రన్న నారాయణ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి చెప్పినారు ఎమ్మెల్యే గారు తెస్తారు, మీరేం బాధపడద్దు అని చెప్పినారు. ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి పక్కన ఉంటున్నారు కదా, పక్కన ఎక్కడ ఉంటున్నారు? మీకు ఏమన్నా మీతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారా? పక్కన రూమ్ తీసుకుని బాడకు కండమైన బంగారం అంతా అమ్ముకొని తింటా బాడికి కట్టుకుంటా ఉండేది. ఇప్పుడు తీర్మానంగా అయిపోయింది, జబ్బు ఏర్పడినది, గుండెల్లో నొప్పి, ఇప్పుడు పని చేయను లేదు, తిరిగేదానికి లేదు, రూమ్ లో పడింది. అంటే ఆవిడ వాళ్ళ దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి ఎంతకాలం అవుతుంది? 7-8 నెలలు అయింది మేడం. ఆమె పోయే సంవత్సరం అయింది అంటున్నారు? పోయే సంవత్సరం అయితే ఆ ఇంట్లో 1 నెలలే ఉండేది, వచ్చింది పక్కకు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు చెప్పిన ప్రకారము ఆవిడని ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి? ఆయన నేను తెచ్చా మీరు బాధపడద్దు, నక్కలు తిన్న పాపను నేను తీసుకొస్తా హామీ ఇస్తున్నా అని చెప్పినాడు మేడం. ఆ మాట మడి మేము హామీ ఇచ్చినాడు కదా, ఆయన తెచ్చాడు లేని మేము ఆయన అడగలే, ఎక్కడ ఒత్తి పెట్టలే, ఎక్కడమ్మని ఎట్ట తెస్తాడు అని అని. మా ఇప్పుడు ఈ వీడియో చిన్నక్కే చూస్తుంది అనుకుంటే మీరేం చెప్తారు? మీ చిన్నక్క మన ఊరు ఎమ్మెల్యే మైదుకూరు ఎమ్మెల్యే గారు నిన్ను ఎట్ట తిరిగి తెచ్చాడు, భయపడకుండా ఏడ్చకుండా అన్నం తింటాడు, ఆరోగ్యం చూపించుకుంటాడు, హాస్పిటల్కి పోయి డబ్బులు లేకుంటే బేస్తాము అంట. ఇప్పుడు ఇంకా కొత్త కొత్తగా గల్ఫ్ దేశాలకు గానీ కువైట్ కి మస్కత్ కి అట్లా వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? తెలియని వాళ్ళ ఏజెంట్లు అమ్మడి వెళ్ళొద్దుమ్మా, తెలిసిన వాళ్ళతో మంచిగా బాగా తెలిసిన వాళ్ళతో వెళ్ళాలి, పోవాలనుకుంటే ఇతర దేశాలకు, లేకపోతే మా చెల్లెలకు జరిగిన ఎవరికి జరగకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు, మా తెలిసిన ఏజెంట్ ఉంటే మంచిగా పోయి రాలి. నా పేరు చిన్నక్క సార్, చాపాడు మండలం, ప్రొద్దుటూరు తాలూకా. ఇట్లా చింతకుంట రసూలు ఈజా తీసినాడు, వాడు వినాక వంట పనికి వెళ్ళినాడు, వాడు పోతే అన్ని పనులు చేయాలా, 10 మంది పిల్లలు అన్ని క్లీన్ అన్ని నేనే సార్.
ఆడికి చేశాను సార్, కష్టపడి చేశాను. చేయలేకుంటే ఏ రేజెంటు, నేను చేయలేనంటే ఏ రేజెంటు, కడప నాగూరు భాష నేను ఏడ్చుకునే, నేను సహాయం చేస్తలేమ్మా, నేను చేయలేక పని ఎక్కువ చేయలేక నా ఏజెంట్ ఉండే ఏజెంట్ చింత ఉండే ఏజెంట్ నాకు ఫోన్ ఎత్తలే, పనికి పంపించి ఫోన్ ఎత్తలే, నన్ను ఫోన్ ఎత్తలే, ఏమైతే నెంబర్ బ్లాక్లో పెట్టిన నా నెంబరు. మళ్ళీ ఈయన నాగూరు భాష సాయం చేస్తారమ్మ, నేను ఇంటికి పంపించాను, నాకు హార్ట్ ప్రాబ్లం సార్, నారోలోకేశ్వర సార్, మా ఏజెంట్ నాకు దిగులేని పరిస్థితి అమ్మా, నాకు మళ్ళీ దిగులేని పరిస్థితి, నాకు అన్నం పెడుతున్నాను సార్, తెల్లవారు ఇట్లా అయిపోయింది సార్, సాగుతుకుల్లో ఉండే సార్, కోమాలో ఉన్నాడు, ట్రీట్మెంట్ చేయడానికి తేడా సార్, ఇప్పుడు కళ్ళతులైంది, నాకు ఎవరు సాయం చేయలేదు సార్, ఈ కోమాలో నాకు సాయం చేయండి, నాకు ఎవరు తెలియదు, ఓపిక సమస్య ఉంది, ఓపిక పట్టుకుంటా మా ఏజెంట్ నేను పంపించాను అనుకున్నాడు. ఎన్నక ఇట్లా అయిపోయింది సార్, సీరియస్ ఎంత కంటే లైసెన్స్లో ఉన్నాడు, వాళ్ళం పెట్టాలన్నారు సార్, ఇప్పటికి ఐదు రోజులు అవుతుంది, నన్ను అనుకుంటున్నాను సార్, నా సాయం చేయండి సార్, లోకేష్ సార్, నేను సచ్చిపోయే స్థితిలో ఉండే సార్, మామూలు ఇండియాకి చేసి నా ఏజెంట్ హాస్పిటల్లో చేసారు సార్, సామాజికంలో ఉన్నాడు, దిక్కు చేయని పరిస్థితిలో ఉండు సార్, మనలో నుండి చచ్చిపోతానేమో సార్, నేను అన్నం లేదు, దిక్కు చేసిన ఎవరు లేరు సార్, నాకు తెలిసిన వాళ్ళు నాకంటే ఎవరు లేరు సార్, తెలిసిన ఒక నాన్నలాగా అన్నం పెడుతున్నాడు సార్, నా ఏజెంట్ ఇప్పుడు కోమాలో పోయినాడు సార్, హోమ్ డాక్టర్లు రెస్పాన్స్ కాలే, డబ్బులు లేవని అప్పుడే 6 లక్షలు వేసినారు సార్, మన కుమార్లో అన్నం బాగా చూసుకుంటున్నారు, మన ఇండియన్స్ను పట్టించుకున్న ట్రీట్మెంట్ విన్నాం కదండి, మానకింది చిన్నక్క పడుతున్నటువంటి గల్ఫ్ దేశంలో ఇబ్బందులు. ఇప్పటికైనా తెలియని ఏజెంట్ల ద్వారా వెళ్లకుండా తెలిసిన ఏజెంట్ల ద్వారా వెళ్లాలని చెప్పేసి చిన్నక్క వారి అక్కగారు కోరుకుంటున్నారు.